హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ విభాగం నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం నలభై ఏడు ఖాళీలకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో పోస్టుల వివరాలకు వచ్చినట్టే మనకు ఎస్ఏ మేనేజర్ ఎనిమిది ఖాళీలు సోషల్ వర్కర్ ఏడు ఖాళీలు నర్స్ లేదా ఏఎన్ఎం ఆరు ఖాళీలు ఆయా ఇరవై మూడు ఖాళీలు చౌకీదార్ ఒకటి అకౌంటెంట్ ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ ఇచ్చారు మనకు మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి వచ్చేసరికి ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభించబడుతుందంటే మనకు పన్నెండు పది రెండు వేల ఇరవై నుంచి ప్రారంభించబడి ఈ నెల ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై వరకు కూడా చివరి తేదీగా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి చిరునామా ఇచ్చారు మీరు దరఖాస్తు ఎక్కడ సబ్మిట్ చేయడానికి చిరునామా ఇచ్చారు అదేవిధంగా మనకు పీడిఎఫ్ ఫార్మాట్ కూడా ఇచ్చారండి నోటిఫికేషన్ సంబంధించిన పీడీఎఫ్ అనేది ఆ పీడిఎఫ్ ఫార్మాట్ ఓపెన్ చేస్తే మనకు జేపీజీ ఫార్మాట్లో ఉంది మనకు పీడిఎఫ్లో ఫైల్ అనేది ఓపెన్ అవ్వట్లేనమాట కాబట్టి ఈ ఆర్టికల్ డైరెక్ట్గా మీకు చూస్తే నేను వీడియో చేస్తున్నాను వెబ్సైట్ మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు అక్కడి నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు మీరు హైదరాబాద్లో ఉన్నారంటే ఈ నేను చెప్పే అడ్రస్కి వెళ్ళి మీరు అక్కడ అండి దీనికి సంబంధించిన వివరాలు జిల్లా సంక్షేమ అధికారి డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ మోటి అంతస్తు ఓల్డ్ బిల్డింగ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ చీరాగ్ లేన్ హ్యాట్స్ హైదరాబాద్ దీని యొక్క చిరునామా ఇదన్నమాట ఇక్కడికి వెళ్ళి కూడా మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అనేది పొందవచ్చు అండ్ అక్కడనే అప్లై కూడా చేయొచ్చు సో మిగతా వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మనకైతే పీడిఎఫ్ అనేది రావట్లేదండి పీడిఎఫ్ ఫార్మాట్ అనేది మనకు ఓపెన్ కావట్లేదు సో లింక్ అయినా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని తప్పకుండా వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్